బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శనలో బీజేపీ యువమోర్చా కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం దుర్మార్గం. రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ నియంతృత్వానికి పరాకాష్ఠ. చేవేళ్ల మహేందర్, బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు. దేశ భారతదేశం అంటే హిందువులు అత్యధికంగా మెజారిటీ ఉన్నటువంటి దేశం. అలాంటి హిందువుల పైన నువ్వు సమంజసంగా ఉన్నటువంటి మాటలు కాకుండా వారి మనసు నొచ్చుకునే విధంగా నువ్వు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు. హిందువులంటే అహింస అని చెప్పినావు, హిందువులంటే అసత్యం అని చెప్పినావు, ఇక్కడ హిందువు ఎక్కడ అసత్యం చేసిన అని చెప్పేసి నిన్న ఈ రోజు భారతీయ జనతా యువమోర్చా అడగడం జరుగుతుంది. ఫిరోజ్ ఖాన్ పుట్టినటువంటి వ్యక్తులు మీరంతా కూడా, భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులు మీరంతా కూడా, మీరు ఈ యొక్క దేశానికి ప్రమంతం, మీరు యొక్క దేశానికి అసత్యము అబద్ధాలు చెబుతున్నటువంటి పార్టీ మీ పార్టీ, మీరు హింస నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులు మీరు మాత్రమే. కాబట్టి హిందువుల పైన చేసినటువంటి మాటలను వెంబడే వెనుకకు తీసుకోవాలి. లేకపోతే ఫిరోజ్ ఖాన్ గాంధీ, ఎవరైతే ఫిరోజ్ ఖాన్ గాంధీ గారు మనుమడైనటువంటి రాహుల్ గాంధీ, నువ్వు భారతదేశ వ్యాప్తంగా ఎక్కడున్నా భారతీయ జనతా యువమోర్చా నిన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకు హిందువులంటే నీకంత చిన్న చూపు, నీకంత చులకన. మీరు భారతదేశంలో ఉన్నటువంటి హిందువులంతా కూడా నీ యొక్క మాటలను అన్నిటిని కూడా గమనించడం జరుగుతుంది. అందుకే నిన్ను నీ యొక్క ఎన్నికలలో నిన్ను పప్పుగా భావించి దేశమంతా కూడా వ్యతిరేకించడం జరుగుతుంది. దేశమంతా కూడా నిన్ను, నీ పార్టీని, నీ పరివారిని అడ్డుకొని నిన్ను తరిమేసే ప్రయత్నం దేశ ప్రజలందరూ కూడా చేస్తుంటే నీకు ఇంత కూడా సిగ్గుశరం లేకుండా, దేశంలో ఎక్కడో ఒక దగ్గర నేను ఒక అలకడి సృష్టించాలి, నా యొక్క ఉనికి కోల్పోతున్నా, ఈ దేశ ప్రజలు నన్ను మర్చిపోతున్నా అనే ఒక నెపంతో ఈరోజు హిందూ సమాజం పైన నువ్వు నింద చేసే ప్రయత్నం చేస్తున్నావు. హిందుత్వం అంటే సేవ చేసే గుణం, హిందువులంటే అందరికి పంచిపెట్టే గుణం, హిందుత్వం అంటే ప్రపంచానికి మంచి చేసే గుణం ఉన్నటువంటి వ్యక్తులు హిందువులు మాత్రమే. అలాంటి హిందువుల మీద ఇట్లాంటి నెగిటివ్ కామెంట్ చేసినందుకు నీ గోరు కట్టే రోజులు చాలా తొందరలో ఉన్నాయి. రాహుల్ గాంధీకి అప్పుడప్పుడు నిద్రపోయినప్పుడు గుర్తుకొస్తుంది కావచ్చు, అరే మేమంతా కూడా పారిపోయి వచ్చినటువంటి, మా అమ్మనేమో ఇటలీ నుంచి వచ్చింది, మా తాతనేమో మైనార్టీకి సంబంధించినటువంటి ముస్లిం వ్యక్తి ఫిరోజ్ ఖాన్, మీ అందరు కూడా తెలుసు ఫిరోజ్ ఖాన్ మా తాత ముత్తాతలంతా కూడా ముస్లింలే. కాబట్టి హిందువులు నా వాళ్ళు కారనే భావనతో ఉన్నట్టున్నారు. ఈరోజు లౌకికవాదులంతా కూడా ఎక్కడ పోయినారు? లౌకికవాదం అనే పేరు చెప్పి భారతదేశంలో బీజేపీని ఎప్పటికప్పుడు మీరు ప్రశ్నిస్తారు కదా, మరి ఇదే రాహుల్ గాంధీ పార్లమెంటు సాక్షిగా హిందుత్వాన్ని వ్యతిరేకించినటువంటి సందర్భంలో లౌకిక వాదులంతా ఎక్కడ పోయారు సచ్చిరా అని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా నేను అడగడం జరుగుతుంది. ఇప్పటికైనా రాహుల్ గాంధీ నీ యొక్క తప్పును తెలుసుకొని పార్లమెంట్ సాక్షిగా మళ్ళను క్షమాపణ చెప్పాలి, లేకపోతే నీ ముక్కును నేలకు రాపించే రోజు అతి తొందరగానే వస్తుందని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాను.